రామ్ గోపాల్ వర్మ ఇండియన్ సినిమాకి పాత్ బ్రేకింగ్ ఈ పేరు ఓ ఫిలిం మేకర్గా వర్మ లాంటి పర్సన్ను ఇండియన్ సినిమా ముందు చూడలేదు ఇకపై చూస్తుందని నమ్మకమూ లేదు ఆరంభంలో అద్భుతమైన టాలెంటెడ్ అనిపించుకొని ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోయేలా రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తున్నాడు కాంట్రవర్సీలో కింగ్ అనిపించుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఏ విషయం అయినా తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయడంలో వర్మను మించిన వారు లేరు ఇవాళ ఒకప్పటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు తెలుగు సినిమా కన్నా కాస్త ముందున్నవాడు రామ్ గోపాల్ వర్మ అదే అతని విజయం అదే అతని వైఫల్యం తెలుగు సినిమా కీర్తి పతాకను బాలీవుడ్లోనూ సగర్వంగా ఎగిరివేసిన చరిత్ర వర్మది వర్మ తెలుగు సినిమాకు ఓ కిక్కు తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు ఎంత డిజాస్టర్ సినిమా తీసినా ఇప్పటికీ ఇతనిపై అభిమానం తగ్గిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు తను నమ్మకపోయినా అది వర్మ అదృష్టం రామ్ గోపాల్ వర్మది సినిమా ఫ్యామిలీనే వర్మ ఫాదర్ పేరు కృష్ణంరాజు సౌండ్ రికార్డరిస్ట్ వర్మ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్న ఫిలిం టెక్నీషియన్ కావాలనేదే తన ఆంబిషియన్ దానికి ఇంకా టైం ఉందనుకున్నప్పుడు హైదరాబాద్లోనే వీడియో పార్లర్ పెట్టాడు చాలా టాక్టికల్గా అన్నపూర్ణ సంస్థకు దగ్గరయ్యాడు యార్లగడ్డ సురేంద్రతో స్నేహం రావు గారిల్లికి అసిస్టెంట్ డైరెక్టర్ని చేసింది అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కువ కాలం లేకున్నా అతి తక్కువ టైంలోనే తెలుగు సినిమా గతిని మార్చిన శివ సినిమాకు దర్శకుడయ్యాడు తెలుగు అనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీ గురించి మాట్లాడుకునేటప్పుడు అది శివ ప్రస్తావన లేకుండా పూర్తి కాదు ఈ సినిమా తర్వాత ఎంతమంది దర్శకులు కావాలని అనుకున్నారో లెక్కే లేదు శిష్యరీకం చేసిన వారి కంటే శిష్యుల సంఖ్య లెక్కలేనిది అప్పటి నుంచి దాదాపు దశాబ్దం పాటు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం చూపించినా ఓ సంచలనమే అయింది శివ సినిమా అన్డివైడెడ్ టాక్తో రికార్డులు బ్రేకులు చేసేసింది వర్మ ఓ భారీ యాక్షన్ సినిమా అద్భుతంగా తీస్తాడని జనం అపార్థం చేసుకున్నారు వర్మ అంటే ఏమిటో శివ చూసిన ప్రేక్షకులకు చాలామందికి అర్థం కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో తన నెక్స్ట్ ప్రాజెక్టు క్షణక్షణం వెంకటేష్ శ్రీదేవులతో చేశాడు శివ రేంజ్లో లేదనేశారు జనం ఎందుకు ఉండాలని వర్మ ప్రశ్న ప్రతి సినిమా ఒక్కలాగే ఉండాల్సిన అవసరం లేదు అనేసాడు వర్మ ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయలేదు తనకు నచ్చిన సినిమాలనే ప్రేక్షకులకు చూపించాలనుకున్నాడు అందులో శివ తర్వాత ఎక్కువగా ఆశించిన ప్రేక్షకులను రాత్రి అంతం ద్రోహి గోవింద గోవింద అంటూ తెగ ఇబ్బంది పెట్టాడు బట్ మళ్ళీ గాయం సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు విశేషం ఏంటంటే వర్మ రియాలిస్టిక్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి ప్లాప్లతో పని లేకుండా వర్మకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇందులో ఇప్పటి టాప్ డైరెక్టర్స్ కూడా ఉండడం విశేషం ముఖ్యంగా సౌత్ నుంచి మణిరత్నంతో కలిసి సినిమాలు చేశాడు వర్మ గాయం చిత్రానికి మణి ఓ నిర్మాత అలాగే మణిరత్నం తీసిన దొంగ దొంగకు వర్మ స్క్రీన్ ప్లే అందించాడు తర్వాత రంగీలతో బాలీవుడ్ని మరోసారి షేక్ చేశాడు అటుపై సత్య సినిమాతో బాలీవుడ్ పంతాన్ని మార్చేశాడు దాదాపు కొత్త నటులతో వచ్చిన సత్య అసాధారణమైన విజయం సాధించింది నైన్టీన్ లో బిగ్ హిట్ అనిపించుకుంది సత్యతో బాలీవుడ్ మేకింగ్ స్టైలు పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు వర్మ ఒక్క హిట్ తీస్తే వంద మంది ఇన్స్పైర్ అవుతారు అదే వరస ప్లాపులు తీస్తే అప్పట్లో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు అందుకే క్లాసిక్ అనదగ్గ చిత్రాలు తీసినా అతనే వరస్ట్ అనే సినిమాలు చేశాడు ఇక ఫైవ్ డి కెమెరాతో వర్మ చేసిన ప్రయోగం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలు సృష్టించింది ఈ చిన్న కెమెరాతో తీసిన దొంగల ముఠ టాలీవుడ్కు ఎంతో మంది దర్శకులను ఇచ్చింది టెక్నీషియన్గా వర్మను అందుకోవడం ఎవరికీ అంత సులువు కాదు వరుస ఫ్లాప్ల తర్వాత మరోసారి తన స్క్రిప్ట్ల పొది నుంచి గ్యాంగ్స్టార్ స్టోరీస్ని తీశాడు కంపెనీ డి సర్కార్ అంటూ మరోసారి వరుసగా బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు ఇవన్నీ గ్యాంగ్స్టార్ తరహా కథలే అయినా వేటికవి ప్రత్యేకంగా నిలవడానికి కారణం వర్మ టేకి మేకింగ్ పై వర్మకున్న కమాండ్ మరో దర్శకుడిలో కనిపించదు అతనికే సొంతమైన అది అయితే ఇలాంటి సినిమాలన్నీ వర్మ హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచే ఇన్స్పైర్ అయి తీశాడు రామ్ గోపాల్ వర్మ సాధారణ జనం ఆలోచించేదానికన్నా భిన్నంగా ఆలోచిస్తాడు అంతకన్నా విభిన్నమైన టేస్ట్ తనది తీసేది కమర్షియల్ సినిమానే అయినా అది రియాలిస్టిక్గా ఉండాలనేది వర్మ సిద్ధాంతం ఆ తీరీ బలంగా ఉండడం వల్లే తన సినిమాలు డిఫరెంట్ జానర్లో నడుస్తాయి రియాలిస్టిక్గా అనిపిస్తూనే కొత్త విషయాలు అర్థం చేయించడం వర్మ స్టైల్ రెగ్యులర్గా దయ్యాలు మాఫియాల చుట్టూ తిరిగే వర్మలో హ్యూమర్ సైన్స్ కూడా ఉంది మనీ 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 అనగనగా ఒకరోజు లాంటి సినిమాల్లో కనిపించే కామెడీ అంతా వర్మ సృష్టించింది తనకు నచ్చిన దాన్ని తనకు ఇబ్బంది కలిగించిన అంశాన్ని బలంగా ఎదుటివారికి అర్థం చేయించడం కూడా వర్మకి బాగా తెలుసు వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను వర్మ చర్చించినంత విఫలవంగానూ బలంగానూ చర్చకు పెట్టిన వాళ్ళు తక్కువే రక్త చరిత్ర ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో తీసిన చిత్రాలు వర్మలోని ఆలోచన పరుణ్ణి చూపిస్తాయి వర్మతో ఆర్గ్యూ చేయాలన్నా కొంచెం కష్టమే వాదనలో తనని గెలవడం అంతా ఈజీ కాదు కారణం తను ప్రిపేర్ అవుతాడు వర్మను మాఫియా సినిమాల స్పెషలిస్ట్గా ప్రపంచం ముద్రేసింది కారణం శివతో ప్రారంభించి సత్య కంపెనీ ఇలా అనేక చిత్రాలు తీయడమే ఇతిహాసాలు ఇంత గొప్పగా జనంలో నాడకపోవడానికి కారణం ఏమిటని ఆ మూలాల మీద ఆలోచించాడు వాటిని పట్టుకునే ప్రయత్నం చేశాడు సత్య మూవీలో అందరూ చనిపోయి సత్య కళ్ళు మాత్రమే మిగులుతారు ఇద్దరు ఎవరు వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ వాళ్ళలా చేయరు వారిద్దరే ఓ గ్రూప్గా యాక్టివిటీ ప్రారంభించి ప్రత్యర్థి మూటను చంపేస్తారు అది వర్మ స్టైల్ మాఫియానే కాదు ఉగ్రవాదపు ఆలోచనను విశ్లేషించి సినిమాలు తీసి సక్సెస్ కొట్టారు వర్మ ముంబై దాడుల్లో పాల్గొన్న వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనే కోణంలోనే స్క్రిప్ట్ సాగుతుంది జనరల్గా ఉగ్రవాదుల దాడులో గాయపడిన వారి వైపు నుంచి సినిమా ఓపెన్ అయి ప్రభుత్వ వాదన ప్రకారం ఊగియాలి అయితే వర్మ సినిమా రివర్సులు నడుస్తుంది కథనానికి సంబంధించి ఇది ఓ ప్రక్రియ కళ్లకు కనపడేవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు అనే కోణంలో కొంత స్వతంత్రించిన వర్మ సినిమా మాత్రం జనాలకు నచ్చింది వర్మ ప్రతిభ తగ్గింది అనుకున్న టైంలోనే మోహన్ బాబును కొత్తగా చూపిస్తూ రౌడీ తీశాడు ఇది హిట్ అయిపోయింది రౌడీ సినిమా మోహన్ బాబు కెరియర్లో ఓ కొత్త పాత్రే బహుశా దాసరి రాఘవేంద్రరావుల తర్వాత మోహన్ బాబును కొత్త రూపంలో చూపించిన దర్శకుడిగా వర్మను ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు అటు కన్నడలోను శివరాజ్ కుమార్తో వీరప్పని తీసి హిట్టు కొట్టాడు గత కొంతకాలంగా వర్మ తీస్తున్న సినిమాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది ఈ సినిమా ఇలా ఎందుకు తీసామంటే నా ఇష్టం అంటాడు ఆ సినిమా ఎందుకు హిట్ అయిందంటే నాకేం తెలుసు అంటాడు వాదనలో వర్మతో ఎవరూ నెగలేరు అందుకు కారణం అతను గొప్ప చదవరి సామాజిక అవగాహన పుష్కలంగా ఉన్నవాడు కావడమే కానీ ఒక్కోసారి ఎందుకో ఇంటెలిజెంట్ ఫుల్లా కనిపిస్తాడు అయినా వర్మ అందరికీ నచ్చుతాడు ఆ నచ్చడాన్ని మరిన్ని సినిమాలతో కలిపి నచ్చితే ఇంకా బాగుంటుందని సగటు అభిమానుల ఫీల్ని నిజం చేయాలని కోరుకుంటూ వర్మకి మరోసారి బర్త్డే విషయం చెబుదాం